పల్లె సంస్కృతికి పట్టం కట్టే ఊర పండుగను నిజామాబాద్ లో ఘనంగా నిర్వహించేందుకు సర్వ సమాజ్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఊర పండుగకు 5 రోజుల ముందు నుండే వివిధ రకాల అమ్మవారి ప్రతిమలను తయారు చేస్తారు. ఈ పండుగ కోసం నిమగ్నమైన అమ్మవారి ప్రతిమల తయారీదారులతో మా ప్రతినిధి ఆంజనేయులు ఫేస్ టు ఫేస్. నిజామాబాద్లో రేపు ఊర పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగనున్నాయి. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను అయితే చేశారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. విగ్రహాలను అయితే తయారు చేస్తున్నారు అని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, రేపు ఊర పండుగ ఉంది, విగ్రహాలు ఎంతవరకు తయారైనాయి? ఈరోజు విగ్రహాలు సాయంత్రం కల్లా మొత్తం పూర్తి అవుతాయి. మేము మంగళవారం రోజు భండార పూజ అమ్మవారి విగ్రహాల తయారీ ప్రారంభించామండి. ఈరోజు సాయంత్రం కల్లా పూర్తి అవుతుంది. ఈ ప్రక్రియ ఎన్ని రోజులు కొనసాగనుంది? ఈ ప్రక్రియ మంగళవారం నుంచి 5 రోజులు ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం అయిపోగానే రాత్రి 12 గంటల నుంచి పూజా కార్యక్రమాలు మొదలై ప్రొద్దున శారదాంబ గద్దె కిల్లా నుంచి ఊరేగింపు మొదలవుతుంది. ఈ ఒకే చెట్టు నుంచి వెళ్ళి సేకరించి అమ్మవారులను తయారు చేస్తారని చెప్పేసి అంటారు, నిజమేనా? నిజమేనండి. ప్రతి మన భండార పూజంగానే మామిడి చెట్టు దగ్గరికి పోయి పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఒకే చెట్టుది మేము అవి తుంగలు తీసుకొచ్చి తయారు చేస్తాము. అంటే ఇప్పటి వరకు ఎన్ని ప్రతిమలు తయారు చేశారు? ఇప్పటివరకు 9 నుంచి 10 ప్రతిమలు తయారైనాయండి. ఇంకొక 3 నుంచి 4 తయారు కావాలా? ఏమేమి తయారు చేశారు? ఫస్ట్ మహాలక్ష్మమ్మ, 5 చేతుల పోషవ్వ, మహాలక్ష్మమ్మ, 5 చేతుల పోచమ్మ, మత్తడి పోచమ్మ, అంపుడు పోచమ్మ, ఆసు, రాట్నము, పెద్దమ్మ, అడిలి పోచమ్మ, పౌడాలమ్మ, సార్గమ్మలు, కొండల రాయుడు, భోగన్స్థాని అని మొదలైన దేవతామూర్తులను తయారు చేస్తాం. ఈ ఆనవాయితీ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? ఇది ఆనవాయితీ 1986లో కలరా గత్తర్ వచ్చినప్పుడుట మన గ్రామ సర్వ సమాజ కమిటీ వాళ్ళు కూకుండి అమ్మవారికి శాంతింపజేద్దామని చెప్పి నిర్ణయించి అప్పటి మా పెద్దలు పెద్దల సమక్షంలో అమ్మవారి ప్రతిమను తయారు చేయడానికి పూనుకున్నారండి. ఆ తర్వాత తదనంతరం వాళ్ళ వారసులుగా మాకు సంక్రమించింది. అంటే దీనికి ఏమైనా అమ్మవారి తయారీలు ఏమైనా నిబంధనలు ఏమైనా పాటిస్తారా మీరు? నిబంధన ఒక పొద్దు ఉండి రోజు ఒక పూట భోజనం చేసి మేము భక్తి శ్రద్ధలతో అమ్మవారి మూర్తులు తయారు చేస్తాము. అయితే రేపు నిర్వహించే ఏదైతే ఊర పండుగ ఉందో దానికి సర్వం సిద్ధం చేసినట్లుగా ఇక్కడైతే వడ్రంగులు వెల్లడిస్తున్నారు. రేపు ఉదయం గద్దె ఏదైతే కిల్లా ప్రాంతంలోని అమ్మవారి గద్దె నుంచి వెళ్ళి అమ్మవారి మూర్తులను వివిధ ప్రాంతాలకు సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో తరలించే ప్రయత్నాలు అయితే చేస్తాము. ఇది నిజామాబాద్ జిల్లా ఊర పండుగ విశిష్టత. కెమెరా